రాష్టంలో కూల్ వెదర్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఇక మరో రెండు రోజులు వానలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంపై ద్రోణి ప్రభావం తగ్గిందని తెలిపారు. దీంతో ఎల్లుండి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో సగటున 36 నుంచి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 42.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ వారం రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఆదిలాబాద్ జిల్లాలో 40.8-41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. జూన్ నెలలో దాదాపుగా సాధారణంగా ఉన్నప్పటికీ జూలైలో కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. దక్షిణ అండమాన్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల చివరి వరకు రుతుపవనాలు కేరళాని తాకి జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మే 24 నాటికి అది వాయుగుండంగా మారనుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు. మనకి బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం కొమరిన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడడం అయితే జరిగింది. ఇది మనకి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం చేత అంటే పూర్తిగా భారీ వర్షపాత సూచనలు అయితే ఏర్పడవు, కానీ దీని యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడ మనకి ఈ థండర్స్ట్రామ్ యాక్టివిటీ, సిబి క్లౌడ్స్ ప్రాబ్లం అయ్యి అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతాన్ని అయితే మాత్రం ఇస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకి ఈ అల్పపీడనం 22వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. అలాగే అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, మూసాపేట్, బాలానగర్, నిజాంపేట్, జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పాత తాండూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో యువకుడికి గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే వర్షాకాలం సందర్భంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్. గతేడాది గుర్తించిన వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ను తగ్గించామన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీని ఎదుర్కొనేందుకు అన్ని టీంలను సిద్ధం చేశామన్నారు కమిషనర్. మాన్సూన్ సీజన్ తర్వాత మేము ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని 125 పాయింట్స్ అనేది మనం లెక్క పెట్టుకున్నాము. దాంట్లో దాదాపు 40 వర్క్స్ పర్మనెంట్గా సాల్వ్ అయిపోయింది. ఇవి కాకుండా అనదర్ 53 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ మాన్సూన్ కున్న టైంలో ఆల్రెడీ ఇవాళ వీ హ్యాడ్ అ డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద ఇంజనీయర్స్ అండ్ జోనల్ కమిషనర్ రివ్యూ పెట్టుకున్నాం. వాళ్ళు కొత్త పాయింట్స్ ఏమున్నాయి, పాత పాయింట్స్ సాల్వ్ అయినవి ఏమి అనేది కూడా డీటెయిల్డ్గా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ప్రణాళిక తయారు చేసుకున్నారు. నెక్స్ట్ 10-15 డేస్ లో ఆ పాయింట్స్ ను సాల్వ్ చేయడానికి ముందుకెళ్తాం. వర్షాకాలం రానుండడంతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది జీహెచ్ఎంసీ. శిథిలావస్థలో ఉన్న భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించి కూల్చేస్తున్నారు అధికారులు. జోన్ల వారీగా పాత భవనాల డేటా సేకరించి కమిషనర్ కు అప్పగించారు టౌన్ ప్లానింగ్ చీఫ్ రవీంద్ర నాయక్. 6 జోన్లలో 480 పాత బిల్డింగ్స్ ను గుర్తించారు అధికారులు. ఇప్పటివరకు 111 పాత భవనాలను కూల్చేశారు. మరో 40 ఇళ్లను ఖాళీ చేయించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అత్యధికంగా చార్మినార్ జోన్ లో 107 పాత భవనాలను గుర్తించారు అధికారులు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అలర్ట్ గా ఉండాలంటున్నారు అధికారులు. మరోవైపు ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఖరీఫ్ సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్2 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. రాష్ట్రంలో తడిచిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రులు. బస్తాకు గింజ తరుగు తీసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మినిస్టర్స్.
సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు సీఎం మంత్రులు. ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. వానాకాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వచ్చే సీజన్ నుంచి సన్నధాన్యానికి MSPపై 500 రూపాయలు బోనస్ చెల్లించాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు రిపేర్లు చేసినా ప్రమాదమున్నట్లు NDSA గుర్తించడంతో 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయకూడదని తీర్మానించింది కేబినెట్. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలని NDSA సూచించిందని మంత్రివర్గం గుర్తు చేసింది. మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టు కంపెనీలతో చేయించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రాష్ట్రంలో తడిసిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులెవరూ మాయమాటలు నమ్మొద్దని సూచించారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజులలోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. స్కూళ్ల మౌలిక సదుపాయాల కోసం 600 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2019 నుంచే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి లోపాలున్నాయని తెలిసినా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. మేడిగడ్డలో నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని NDSA రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు శ్రీధర్ బాబు. పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాకపోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలే 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి, అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి, తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజీకి సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటర్నెమ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. నల్గొండ జిల్లాలో 99.9% వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో 1 DSC పోస్టు లేదన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాసరావు చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్నాం, నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. NDSA రిపోర్ట్ ప్రకారం త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది CBI స్పెషల్ కోర్టు. దీంతో మరో 14 రోజుల పాటు రిమాండ్లో ఉండనున్నారు. ఇప్పటికే ఈడీ CBI కేసులో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో ఉన్నారు.
లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కావేరీ బవేజా ఈ మేరకు తీర్పు వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా 4 నిందితులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్పై 7 ఛార్జిషీటు ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్లో 4 పాత్రపై ఆధారాలను సేకరించామని కోర్టుకు తెలిపారు అధికారులు. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా ఉన్నారని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల మళ్లింపులో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని చెప్పింది ఈడీ. హవాలా ఆపరేటర్ క్రాంతికుమార్ ద్వారా ప్రిన్స్ కుమార్కు డబ్బులు చేరాయంది. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్ల ద్వారా డబ్బులు తరలించినట్లు కోర్టుకు వివరించింది ఈడీ. హవాలా డబ్బు తరలింపు కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నంబర్లు వాడినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్, కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించామని చెప్పింది ఈడీ. మరో నిందితుడు అరవింద్ సింగ్ హవాలా డబ్బులు గోవాకు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించారని కోర్టుకు చెప్పారు అధికారులు. మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. లిక్కర్ స్కామ్లో ఛార్జ్షీట్ దాఖలు చేశాక కస్టడీ అవసరం లేదని కోర్టుకు తెలిపారు కవిత తరఫు న్యాయవాది. కావున కవితను విడుదల చేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని 3 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది కోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టును కోరింది ఈడీ. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కేజ్రీవాల్. 2 లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టు ట్రయల్ కోర్టుకు తెలిపింది. అయితే 2 ఆదివారం కావడంతో కోర్టులో లొంగిపోవాలా లేక నేరుగా జైలులో లొంగిపోవాలా అన్న అంశంపై చర్చ జరిగింది. ఆదివారం విధుల్లో ఉన్న జడ్జ్ ఆర్డర్ ఇవ్వొచ్చన్నారు ఈడీ అధికారులు. ఈడీ అభ్యర్థనను తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది కోర్టు. దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే టైంకి 57% పోలింగ్ జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటాకు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 5 దశల్లో 428 సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. మరో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. దేశంలో 5వ విడత ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 56.7% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73% పోలింగ్ నమోదైంది. లదాఖ్లో 67.15%, జార్ఖండ్లో 61.90%, ఒడిశాలో 60.55% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లో 55.80%, జమ్మూకాశ్మీర్లో 54.21%, బీహార్ 52.35%, మహారాష్ట్రలో 48.66% పోలింగ్ జరిగినట్లు ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫిఫ్త్ ఫేజ్లో 49 ఎంపీ స్థానాలకు గాను 695 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు కీలక నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇప్పటివరకు 5 దశల్లో 428 సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. 5వ విడత పోలింగ్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటులు అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ, రణ్వీర్ కపూర్, దీపికా పదుకునే, జాన్వీ కపూర్ సహా పలువురు ఓటు వేశారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్, పీయూష్ గోయల్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని 2 గ్రామాలు పోలింగ్ బహిష్కరించాయి. కౌశాంబీ జిల్లాలోని హిసంపూర్ మర్హో పరాహాజీ గ్రామస్తులు రైల్వే వంతెన నిర్మించడం లేదని ఓటేసేందుకు నిరాకరించారు. అలాగే జార్ఖండ్లోని కుసుంబా గ్రామంలోని 2000 పైగా ఓటర్లు ఓటు వేయలేదు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదంటూ ఎన్నికలు బహిష్కరించారు. ఇరాన్లో అధ్యక్షుడి హెలికాప్టర్ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మృతి చెందాడని ప్రకటించింది అక్కడి సర్కార్. ఇబ్రాహీం రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రమాదంలో దుర్మరణం చెందారు.
నిన్న రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ హెలికాప్టర్ ప్రమాద ప్రాంతాన్ని గుర్తించారు రెస్క్యూ టీం. ఆ ప్రాంతంలో ఎవ్వరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు ప్రకటించారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలిపారు అధికారులు. పొగ మంచు వర్షం కారణంగా సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. నిన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే రైసీతో పాటు సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. కానీ చివరికి నిరాశ మిగిలింది. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్లో అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి ఉన్నారు. ఇబ్రాహీం రైసీ మృతి తర్వాత అధ్యక్ష బాధ్యతల్ని వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముగ్బర్ తీసుకున్నాడు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై సంతాపం ప్రకటించారు దేశాధినేతలు. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ సయ్యద్ ఇబ్రాహీం మరణం అత్యంత బాధాకరమని ట్వీట్ చేశారు. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు మోదీ. సయ్యద్ కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇరాన్కు భారత్ సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు మోదీ. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మృతితో రేపు సంతాప దినం పాటించాలని నిర్ణయించింది భారత్.